హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే ఏపీ పాలిసెట్ 2023కి సంబంధించి కౌన్సిలింగ్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేటివి సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఆన్లైన్లోనే అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి చిన్న అప్డేట్ అయితే తెలిసిందనమాట. సో ఆ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పాలిసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది ఏపీ ఆర్జుకేడీ ట్రిప్లైటీకి అయితే అప్లై చేసుకోలేదనుకుంటున్నా. సో వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ఆర్జుకేడీ ట్రిప్లైటీ ఒక మంచి ఛాన్స్. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఇకపోతే దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్ళినట్లయితే సో ఏపీ పాలిసెట్ 2023కి సంబంధించి మనము వెబ్ ఆప్షన్స్ కోసం అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు అనైతే సో మన రీసెంట్ వీడియోస్లో చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా అడుగుతున్నారనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఆన్లైన్లోనైతే? ఇక్కడైతే మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ మనకు సో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కౌన్సిలింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. కాకపోతే ఇప్పుడు ఎదురు చూస్తున్నది వచ్చేసి మనము వెబ్ ఆప్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ పాలిసెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నేను చాలామందిని అయితే అడిగాను. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఆన్లైన్లో ఓపెన్ అవుతాయని అయితే, కాకపోతే అఫీషియల్గా మనకు డేట్స్ అనేవి ఇంకా ఏమాత్రం ఫిక్స్ కాలేదని అయితే చాలామంది అయితే చెప్పారనమాట. సో తెలిసిన సార్కి అయితే నేనైతే కాల్ చేయడం జరిగింది. ఆ సార్ ఏం చెప్తున్నారంటే సో దీనికి సంబంధించి సో ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ పాలిసెట్ కాలేజెస్లో సో ఫీజెస్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సో దానివల్ల మనకైతే సో కోర్టులో చిన్న కేసు అయితే నడుస్తుంది. సో దానివల్ల ఈ వెబ్ ఆప్షన్స్ అనేటివి మనకు సో గవర్నమెంట్ అనేది ఎస్పీటెట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూనే వస్తుంది అన్న చిన్న అప్డేట్ అయితే చెప్పారనమాట. కాకపోతే ఎప్పటి నుంచి ఉండొచ్చు సార్ అని అయితే నేనైతే అడగడం జరిగింది. సో ఆ సార్ ఏమంటున్నారంటే సో మ్యాక్సిమం ఈ జూన్ మంత్లో అయితే మనకు ఆ కేసు అనేది క్లోజ్ అయ్యి జస్ట్ మనకు జూలై మంత్లో, జూలై ఫస్ట్ వీక్లో అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ అనేది రావచ్చు అని అయితే చెప్పారనమాట. సో మనకు ఒకవేళ అది వచ్చినా కానీ ఫ్రెండ్స్, మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మనకైతే ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ అయితే. సో మీరేమాత్రం టెన్షన్ అయితే పడకండి, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో మీకు ఇంకా ఏ డౌట్స్ అయినా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.